పవన్ కళ్యాణ్ అంటావా? పవన్ కళ్యాణ్ వచ్చి సింగిల్ గా వచ్చినడితే ఇయాల నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ పరిపాలన ఎలా ఉంది? 4 సంవత్సరాలు పరిపాలన బాగానే ఉంది గాని బాగుండడానికి కాకపోతే కొని కొని తప్పులు జరుగుతాయి. అది పెద్ద ఒకట జరిగేది. అది పెద్ద ఒకట జరిగేది. తప్పు చేయనోడే ఉల్లాడు. ఈ మోటార్ ఫీల్డ్ కు వచ్చి చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదు. వాడు ఫస్ట్ వచ్చి ముందు మోటార్ ఫీల్డ్ మీద పడేది. నేను మా స్టాండ్ లో 100 బళ్ళు ఉన్నాయి. ఏ టాటా మ్యాజిక్ లో 100 బళ్ళు ఉన్నాయి. ఈ 100 బళ్ళల్లో ప్రతి బండి కూడా 5 సంవత్సరాలకి 60000 రూపాయలు కట్టాం. ఆర్టీఓ కేసులు మనం ఎల్లి రాపించుకుంటే 3000, వాడు గనక వచ్చి రాస్తే 5000. అది తెలియట్లేదా? మరి అలా ప్రతి ఒక్క ఆటోకి మన ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ప్రతి ఒక్కడికి తలా 10000 వేస్తున్నారు. మరి మీకు అవసరం లేదు కదా? వాడు దొంగ సొమ్ము ఇస్తున్నాడు. మరి మీకు అవసరం లేనప్పుడు మీరు తీసుకోకుండా ఉండాలి కదా? ఉండాలా లేదా? మరి నువ్వు ఇక అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకోవటం దేనికి? మళ్ళీ మాట అంటుంది దేనికి? అవసరమా నీకు? మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా అనిపించింది? అరెస్ట్ అంటే ఇప్పుడు 100 కోట్ల తిన్న రాబందు ఒక గాలి వనకపోయింది అంట. రోజా గారు సామె చెప్తున్నారా? ఇప్పుడు రోజా గారు చెప్పే మాటలు కాదు, మనం చెప్పే మాటలు కాదు. ఇది గత ఎప్పటి నుంచో వస్తున్న మాట. ఇది ఆమె చెప్పిందని నేను చెప్పడం కాదు. ఇప్పుడు అది వాళ్ళ ప్రభుత్వం అలా జరిగింది, వీళ్ళ ప్రభుత్వం అలా జరిగింది. పవన్ కళ్యాణ్ అంటావా? పవన్ కళ్యాణ్ వచ్చి సింగిల్గా వచ్చినడితే ఇవాళ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. మేము వేసుకున్న ఎస్టిమేషన్ కూడా అది. నేను కూడా కాపునే. మేము వేసుకున్న ఎస్టిమేషన్ అది. కాకపోతే ఆడు చంద్రబాబు నాయుడు పక్కకెళ్ళి మమ్మల్ని దెబ్బ కొట్టాడు, మా పరువు తీశాడు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ కూటమి జరుగుతుందని అది వాళ్ళు అనుకుంటే అటు సరిపోద్ది. ఆ ప్రభుత్వం కరెక్ట్ కాదు. అసలు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కరెక్ట్ కాదు. మరి 2018-19 ఎలక్షన్లో మరి సింగిల్ గానే వచ్చారు కదా, మరి ఒక సీటు కూడా అతను గెలిపించగలలేకపోయారు. అప్పుడు అతను దాంట్లోనే ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు చెప్పిన పనే కదా ఆయన చేసేది. ఇప్పుడు వైఎస్ఆర్ మీటింగ్ పెడితే మీటింగ్ జరగనీలా, పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే మీటింగ్ జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి? ఎందుకు జరిగింది అలాగా? ఇప్పుడు వాడు మీటింగ్ పెట్టాడు, జగన్ మీటింగ్ పెట్టాడు, మీటింగ్ జరగలేదు. మరి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, వీడి దగ్గరుండి బొల్లు పోలీసు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి బొల్లు ఎక్కించి పంపించాడు. మరి అది ఎలాగా? ఇద్దరు కలిసి ఉండబట్టేగా జరిగింది. అది జనానికి తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే గెలిచే పక్కా సీఎం. సింగిల్గా వస్తే పక్కా సీఎం. దాంట్లో మాత్రం నో కాంప్రమైజ్. ఇప్పుడు 2024 మరి ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? ఇప్పుడు సరైన పార్టీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరసి అయితే నీకెందుకండి? నువ్వు రోడ్డు మీద పండుకోవాల్సిన అవసరం ఏంది? నీకెందుకు అంత అవసరం ఏంది? కాపులు పొరుగు తీయటం తప్పితే ఉందా? ఒకప్పుడు మీ ఫ్యామిలీని చిరంజీవిని చెడిపోతులు తిట్టాడు, వాడి పక్కెళ్ళి వాడిని సానుభూతి చూపించండి. వాడికి అవసరం అది. నువ్వు రా, సింగిల్గా రా, మా మధ్యలో రా, మా ఆంధ్రప్రదేశ్ని కాపాడదామని దమ్ము నీకు ఉంటే నువ్వు రా, సింగిల్గా రా. నిన్ను గెలిపిపోతే మాది కూచి. ఇది మొత్తానికి ఇప్పుడు రోజా గారు చూసుకుంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ఇస్తున్నారు. అవి పెద్ద పెద్ద వాళ్ళ మాటలు, అవి మనకు సంబంధం లేని విషయాలు. అవి అవి పెద్ద పెద్ద వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. పొత్తులు లేకుండా ఎవరికాడు సింగిల్గా రమ్మని ఏంది? అవి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు. అవి మనం మాట్లాడే మీరు కాపులుగా అంటున్నారు కాబట్టి మీ సపోర్ట్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు సపోర్ట్ చెప్తున్నా కదా, అదే ఇప్పుడు ఎవరికి ఉండేది అనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా రావాలి, ఎవడ పొత్తు ఉండకూడదు, సింగిల్గా రావాలి. నెక్స్ట్ సీఎం ఆడే. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది, ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. ఆ పార్టీ నాకు సంబంధం లేదని చెప్పి నేను నలుగురిలోకి వచ్చి చెప్పమను. నెక్స్ట్ సీఎం వాడే. కేంద్ర ప్రభుత్వంతో మోడీతో ఏదైనా కొంచెం మాట్లాడుతున్నారు, దానివల్ల ఎందుకు అలా అంటే మోడీ చెప్తే అలా జరుగుతుందేమో అనుకోవచ్చు. మోడీ చెప్తుంటే ఎట్ జరుగుతుంది? అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా తొక్కేయాలనే లెక్కలో చెప్పుకోవచ్చుగా. మనం మాట్లాడే మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన పిలిపించాడు,
అంతకుముందేమో కర్ణాటక పోయి బీజేపీ కోట్లేదు కాంగ్రెస్ కోట్లేదు అని చెప్పాడు ఈ కోపం ఆడుకొనదా ఆడే చేశాడు అనుకోతుగా ప్రూఫులన్నీ సిఐడి వచ్చి నీకు వంటిమే చేయేదిగా అసదా ప్రూఫులు ఉంటేనే చేయాతది ప్రూఫ్ లేకుండా నేను వంటిమే చేయాస్తా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారో ప్రూఫ్ లేకుండా రావు అంటున్నారు మరి జగన్ మోహన్ రెడ్డి గారు 16 కేసుల్లో ఉన్నారు కదా అది ఉన్నారు పూర్తిగా తెలుసుమను తెలుసుటం యాద కాగనే వదిలేసింది లేవు కాబట్టి వదిలేసింది మనం తెలుసుమను అరెస్ట్ చేయమను తప్పే ఉంది దాంట్లో అది ఇప్పుడు 24 లో చూసుకుంటే ఎవరు సీఎం అవుతారు అది సీఎం ఛాన్సెస్ జగన్కే ఉంది పక్క।